తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణం విస్తీర్ణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన రోడ్లు ఇరుకుగా మారడంతో ఎన్నో ఏళ్లుగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ కట్టడాలపై కన్నెర్ర చేసిన మున్సిపల్ అధికారులు పోలీసు వారి సహాయంతో తొలగింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు మరియు అటువైపుగా పశువుల సంత వరకు రోడ్లను ఇరుపక్కలు అక్రమంగా కట్టి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. ట్రైన్ ఎదురు పూర్తిగా మూసివేసి కట్టిన కట్టడాలను తొలగిస్తున్నారు. ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో బస్ షెల్టర్ నిర్మించడమే కాకుండా సులభ కాంప్లెక్స్ కూడా చినమాంబ మున్సిపల్ పార్కులో స్థలం కేటాయించి నిర్మిస్తున్నారు. అందరికీ నమస్కారం. మరి పెట్టబడినందరూ కూడా మాతో సహకరించి మరి రోడ్డు వెడల్పోవడం కానీ లేదంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండడం కానీ అలాగే మరి మాకందరూ కూడా సహకరించి వస్తుంది ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి మేము టౌన్లో డ్రైన్ ముందుకు వచ్చేసి చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు. మరి అది దానివల్ల మీ కొట్టుకొచ్చే వాళ్ళు కూడా సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ బయట ఇంకా రోడ్ డ్రైన్ ఇంకా ముందు రోడ్డు మీద ఆపి మీ షాప్లోకి రావడం వల్ల చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. కాబట్టి మేమేం చేసామంటే ఇప్పుడు డ్రైన్ మీద ఉన్న మీరు వేసిన రాళ్ళని కూడా తొలగించడం జరుగుతుంది. అలాగే డ్రైన్ మీ షాప్ ముందు ఎవరన్నా ఎత్తుగా దెబ్బలు రోడ్డు కన్నా ఎత్తుగా దెబ్బలు ఉన్నట్లయితే అవి కూడా తొలగించడం జరుగుతుంది. మీరందరూ మాకు సహకరించి మరి నెక్స్ట్ మేము తీసుకునే చర్యలన్నీ కూడా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం అన్నది మా ఉద్దేశం కాదు. డ్రైన్లో నీరు ఫ్రీ ఫ్లో అవ్వాలి, డ్రైన్ క్లీనర్ వచ్చినప్పుడు క్లీన్ చేయడానికి అవకాశం ఉండాలి. మీరందరూ కూడా స్వచ్ఛందంగా కూడా మీరు డ్రైన్ను అంతా ఖాళీ చేసి మాకు ఇచ్చినట్లయితే మేము జేసీబీలో అవి పెట్టి తొలగించవలసిన నెసిటీ కూడా లేదు. మీ ఇంకెవరన్నా డ్రైన్ ముందు ముంచి వ్యాపారం చేస్తున్నా మీరుంటే మీ అంతటి మీరే మేము రాకముందే తొలగించుకొని మాకు సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. ఇప్పుడు మనకి ఉప్పాడ బస్టాండ్ దగ్గర ఇక్కడ మార్కెట్ దగ్గర ఎలాగ మన శోభా కాంప్లెక్స్ ఉన్నది, అది అందరూ కూడా అందుబాటులోకి మేము క్లియర్గా తీసుకొచ్చాం. దాన్ని కూడా మళ్ళీ రెన్యూవేట్ చేసి ఆ పెయింట్లు కానీ వాష్ బేసిన్లు కానీ లేకపోతే సోపులు కానీ అన్నీ పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉప్పాడ బస్టాండ్ దగ్గర కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళి మార్గంలో మా ఆ పక్కనే బస్టాండ్ దగ్గర కొంత గోడ మేము తొలగించడం జరిగింది. అక్కడ రైళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు అందరూ వస్తున్నారు. కనీసం యూనియన్ కూడా ఫెసిలిటీ లేకపోతే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా 2-3 సార్లు మాకు వెంటనే చర్య తీసుకుని తిప్పడం జరిగింది. అలాగే ఎంపీ గారు కూడా మాకు సూచించడం జరిగింది. దాంట్లో భాగంగానే సూరజ్ ఇంటర్నేషనల్ వారికి మేము అది అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఇక ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసుకున్నారు. వాళ్ళు అక్కడ పురుషులకి స్త్రీలకి సపరేట్గా యూనిట్స్, బాత్రూంలు, టాయిలెట్స్ 3 కూడా నిర్మించి నామినల్ రేట్లు తీసుకొని అక్కడ 24 గంటలు రన్నింగ్ వాటర్ ఉండేలాగా అలాగే మనిషి అక్కడే ఉండి అవన్నీ కూడా మెయింటైన్ చేసేలాగా అన్నీ ఏర్పాటు చేసాం. కాబట్టి అది కూడా త్వరలో మీకు ఏర్పాటు చేస్తాం.